ఇలా చేస్తే జుట్టు రాలిపోదు కదా, బట్టతలకి దూరంగా ఉండొచ్చు. చాలామందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది, కొందరికి వాడే నీరు పడక జుట్టు రాలిపోతుంది, మరికొందరికి వారసత్వపు లక్షణంగా వస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో బట్టతల అనేది ఓ సమస్యగా మారింది. అసలు జుట్టు రాలిపోవడానికి గల కారణాలను ఓసారి పరిశీలిస్తే, జుట్టు పోషణకు అవసరమైన ప్రోటీన్, ఐరన్, కాల్షియం, జింక్, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం వెంటనే చేయాలి. వీటితో పాటు జీవన శైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి. ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి. చాలా కాలంగా మలబద్ధకం కొనసాగుతూ ఉంటే ఆహారంలో పీచు పదార్థాల మోతాదు పెంచుకుని ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అలాగే జుట్టుకు కావలసిన పోషకాలను అందించి వెంట్రుకలు రాలిపోవడం బట్టతల సమస్య నుంచి బయటపడవచ్చు.